ఆల్ ఇండియా గురించి అయితే మేము తప్ప చెప్పలేం కదా, మేము చెప్తాం అనుకుంటారా? వీఆర్ అహెడ్ ఆఫ్ ఆల్ ఇండియా యావరేజ్, వీఆర్ మచ్ బెటర్ దాన్ సో మెనీ స్టేట్స్. ఈ గవర్నమెంట్ యొక్క పనితనానికి గది నిదర్శనం. ఎవరో ఆపోజిషన్ ఏం ఆపోజి ఉన్నారు? అర్థమైతే లేదండి. ఏం పరిశోధన అండి? ఏం పరిశోధన లేదు. కంటిన్యూ చేస్తారు కదా అండి, ఒక ట్రావెల్ హిస్టరీ కాదు, మీకు తెలియదు దానికి చాలా ఉంటాయి బాధలు. ప్రతి కేసుకు చేస్తారు అది, ఎవ్రీ కేస్. ఎక్కడ తిన్నాడు, ఎవరింటికి పోయాడు, ఏం తిన్నాడు, హోటల్లో తిన్నాడా, ఏ గ్లాసులో మంచి దాన్ని కూడా చూస్తారు. అది ఇంకొంత మనకు అంటుకుంటారు కదా. చాలా స్ట్రిక్ట్ మెజర్స్ ఉంటాయి, అవి చాలా కఠినంగా చేస్తారు. దానిలో అనుమానమే అవసరం అండి దయచేసి. ఎవరన్నా కానివ్వండి, అనుమానితులు ఉంటే ఖచ్చితంగా చేస్తారు. పాజిటివ్ వచ్చిన కేసులను అయితే వదలనే వదలరు కంపల్సరీ. వాళ్ళ సరౌండింగ్స్, వాళ్ళ కథ, కంటైన్మెంట్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. నేను ఎందుకు చెప్తున్నాను దయచేసి మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే పాయింట్, వ్యాధి ఇక్కడ ఉన్నది ఏం తెలుసున్నారండి, సింపుల్ ఇష్యూ, చాలా సింపుల్. మనం సింప్లిఫై చేద్దాం. మీరు మంచి క్వశ్చన్ అడిగింది, నేను మంచి జవాబు చెప్తాను. ఇక ప్రజలకు పోతుంది, ప్రజలకు పోవాలి నేను కోరుకుంటున్నాను. బోర్ కొట్టినా సరే నేను మళ్ళీ రిపీట్ చేస్తాను, ప్రపంచంలో ఇప్పటికీ దీనికి సరియైన మందు లేదు. ఇది గ్యారంటీ. వ్యాక్సిన్ కానీ అంత ఈజీగా తయారు కాదు, అది టైం టేకింగ్, అంత సులభం కాదు. అయితే మనం అరికట్టగలిగేది ఏంది? కేంద్రం కానీ, రాష్ట్రం కానీ, ఇంకోళ్ళు కానీ, ఏంది అది? ఏంది అంటే వ్యాధి ఉద్ధృతిని ఒకటేసారి వేల లక్షల మంది సోకకుండా, ఒకటేసారి వేల లక్షల మరణాలు సంభవించకుండా అరికట్టగలుగుతాం. ఆ అరికట్టడానికి మన దగ్గర భారతదేశంలో ఉండే ఒకటే ఒక ఆయుధం లాక్డౌన్. ఒకటే ఆయుధం, మనకి ఇంకా ఆయుధం లేదు. నేను పదే పదే చెప్తా ఉన్నా, దాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇంకా వేరే మార్గము, వేరే గత్యంతరం లేదు. వైద్య విధానంలో ఇప్పటి వరకు ఉన్న ఉపశమన చర్యలే తప్ప వ్యాధి నిర్మూలన కోసం వాడే మందులు లేవు. అంటే వ్యాధి మనకు అంటుకోకుండా మనం కాపాడుకోవాలి, అంతే. నేను స్వీయ నియంత్రణ, స్వీయ అంటే వ్యక్తిగత నియంత్రణ. ఏ వ్యక్తికి ఆ వ్యక్తి నేను కరోనా గురి కావద్దు అని మనసులు అనుకుంటే అయిపోయి. ఈచ్ పర్సన్, ఏ కుటుంబానికి ఆ కుటుంబం, ఏ ఊరికి ఆ ఊరు, ఏ బస్తికి ఆ బస్తి. ఇంతకు మించిన మందు, ఇంతకు మించిన ఆయుధం మన దగ్గర లేదు. 100% సమాజం కనుక ప్రతిజ్ఞ తీసుకుంటే 100% అరికట్టవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని దేశాలు ఉన్నవి, వాళ్ళు స్ట్రిక్ట్గా ఉన్నారు, అక్కడ వ్యాధి ఉధృతిని అరికట్టారు, దే ఆర్ సక్సెస్ఫుల్. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైతే నిర్లక్ష్యం చేసినారో వాళ్ళు ఇలా పే చేస్తున్నారు. యూరోపియన్ కంట్రీస్, 2-3 కంట్రీస్ మనం వింటున్నాం, మీరు చూస్తున్నారు. నేను ఇందాక చెప్పిన మన దగ్గర 2.44 ఉంది డెత్ రేట్ మన తెలంగాణ అని చెప్పి. కొన్ని దేశాలు 14% ఉన్నాయి, 10% ఉన్నాయి, 13% ఉన్నాయి. వాళ్ళ కారణం ఏంటంటే నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు, మేల్కోలే, ఏమవుతుందిలే అని అనుకున్నారు. ఒక్కడేసారి విజృంభించింది. మొన్న ఒక ఫ్రెండ్ చెప్తున్నాడు నాకు, అమెరికాలో ఒక ఇంట్లో అన్నోన్ డెడ్ బాడీస్ ఒక 27 ఉన్నాయి ఒకటే ఇంట్లో. అది ఎంత విషాదం అది, మనుషులు చెప్పాలన్నా. మున్సిపాలిటీ కుక్కల కన్నా అధ్వానం అయిపోయాయి. ఎవడో గుర్తుపట్టలేని స్థితిలో అంత అధ్వానంగా, అటువంటి దైన్యమైన చావులు రాకూడదు మనుషులకు. అటువంటి స్థితి రావద్దంటే మన చేతిలో ఉన్న ఏకైక ఆయుధం లాక్డౌన్, వ్యక్తిగత నియంత్రణ, కుటుంబ నియంత్రణ, మనకు మనమే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం కదా, దయచేసి అనుకోవద్దు. కొంతమంది దుర్మార్గం చేస్తున్నారు అక్కడక్కడ, కొంతమంది పిచ్చిపాళ్ళు బాధితారహితంగా చేస్తారు. కూరగాయలకు నాకు చాలామంది చెప్పినారు, ఓల్డ్ సిటీ ఎమ్మెల్యే చెప్పినారు నాకు, మజ్లీస్ పార్టీలు, సార్ మీరు పొద్దున్నుంచి సాయంత్రం దాకా కుల్లా పెట్టిండ్రు, 4 గంటలు చాలదా సార్, మిగతా టైం అంతా కర్ఫ్యూ పెట్టమన్నారు.